బట్టతల సమస్య హెయిర్ థిన్నింగ్ చాలా మందిలో ఉండే ప్రాబ్లం. ఆల్మోస్ట్ 60% ఆఫ్ పీపుల్ లైఫ్ లో ఏదో టైంలో హెయిర్ లాస్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మెన్ లో ఆల్మోస్ట్ ఒక 30% పీపుల్ కి ఈ బట్టతల సమస్య ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి థిన్నింగ్ ఎర్లీ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఫర్దర్ గా ట్రాన్స్ప్లాంట్ లాంటి ప్రొసీజర్స్ ని అవాయిడ్ చేయగలుగుతాం, మనం ఇంటి దగ్గర ఏం చేయగలుగుతాం. సో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ మనం ఇంటి దగ్గర మేనేజ్ చేసుకోగలిగితే మనం చాలా సార్లు డాక్టర్స్ ని మనం దగ్గరికి వెళ్లకుండా మేనేజ్ చేయగలుగుతాం. దాంట్లో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్. హెయిర్ లాస్ కనుక మొదలెట్టినప్పుడు జనరల్ గా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటే ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కనుక కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని రకాల పిల్స్ తీసుకోవాలి. ఎక్కువగా దీంట్లో జింక్ మెగ్నీషియం బేస్డ్ మెడిసిన్స్ మాత్రం, అవి ఉన్న మెడిసిన్స్ ఖచ్చితంగా వైటమిన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ థింగ్ హెయిర్ కేర్, అంటే హెయిర్ ని రూట్స్ ని బ్లడ్ సప్లై పెంచడం. దానివల్ల కూడా మనకి థిన్నింగ్ ప్రాసెస్ తగ్గుతుంది. దానికి కొన్ని రకాల స్కాల్ప్ మసాజెస్ తో కూడా మనకు హెయిర్ బ్లడ్ సప్లై పెరిగి హెయిర్ థిన్నింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది. స్కాల్ప్ మసాజ్ కూడా మనం ఇంటి దగ్గర చేసుకోగలుగుతాం. దీనికి చేసుకోవడానికి ఆయిల్ ఏదైనా వాడాలంటే అది రోజ్ మేరీ ఆయిల్ అని ఉంటుంది. ఈ రోజ్ మేరీ ఆయిల్ ని మీరు డైల్యూట్ చేసి, కొంచెం కోకోనట్ ఆయిల్ తో డైల్యూట్ చేసి 1:5 ప్రపోర్షన్స్ తోని దీన్ని కనుక వీక్లీ ట్వైస్ పెట్టుకొని ఇది కనుక స్టార్ట్ చేసి మసాజ్ చేసుకుంటే దీంతో కూడా మనకు హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది. థర్డ్ థింగ్, హెయిర్ లాస్ ఆపాలంటే కొంతమందికి హార్మోనల్ ఇబ్బందులు ఉంటాయి, అంటే థైరాయిడ్ డెఫిషియన్సీస్ కానీ, తర్వాత కొంత వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ. సో ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేయకపోతే హెయిర్ థిన్నింగ్ ఆగదు. బాయ్స్ లో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్. మీరు కనుక స్మోకింగ్ కనుక చేస్తుంటే అది ఎంత వీలతంత త్వరగా స్టాప్ చేస్తే హెయిర్ థిన్నింగ్ కరెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ఫోర్ థింగ్స్ లో మల్టీవిటమిన్స్, తర్వాత హెయిర్ మసాజెస్, హార్మోనల్ కరెక్షన్, తర్వాత స్మోకింగ్ ఉంటే ఆపేస్తే ఈ ఫోర్ థింగ్స్ తోని ఎర్లీ స్టేజ్ లో ఉన్న థిన్నింగ్ ని ఫర్దర్ గా వర్స్ అవ్వకుండా మనం ఆపేయగలుగుతాం. ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉండే చేసుకోగలుగుతారు.